అటు మొత్తానికి ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల గారు ఫోన్లైన్లో ఉన్నారు. సుధీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తోంది మీ పార్టీ? సో ఆ క్రెడిట్ కూడా అంటే మోడీ హవా కిందికి తీసుకెళ్తున్నారో, సో ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా అండి, మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఇనీషియల్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే మీరు గత ఎన్నికలతో పోలిస్తే 2013తో పోలిస్తే చాలా ముందంజలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇందులో ఏ రకమైన అనుమానం లేదు. సొంతంగా మెజార్టీతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగానే పయనిస్తున్నామని చెప్పేసి అని అనిపిస్తూ ఉందండి. ఓకే, సో అంటే కానీ ఈ ఓట్ అనేది కన్నడ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ని తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ళకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఓట్లు చూసుకుంటే గణనీయంగా తగ్గాయి ఎన్నికల్లోనూ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కన్నడ ప్రజలు కూడా ఇంకా కాంగ్రెస్ ను తిరస్కరించారు. ఇంకా కాంగ్రెస్ అంటే మేము అనుకున్న కాంగ్రెస్ ముక్త భారత్ ఏదైతే ఉందో త్వరలోనే సాధ్యపడే రోజులు దగ్గరలోనే కనిపిస్తున్నాయి, మంచి రోజులు దేశానికి ముందు వస్తున్నాయని చెప్పేసి అనిపిస్తా ఉందండి. రైట్, బట్ సర్వేల ప్రకారం అంటే హంగ్ ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది అంటున్నారు, సో దానిపై మీ ఒపీనియన్? చూద్దామని ఇంకొక 2 గంటల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. హంగ్ ఏర్పడినా కూడా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారన్న విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతోంది. ఆ భారతీయ జనతా పార్టీకి గతంలో కన్నా ఆదరణ గణనీయంగా పెరిగిందన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తో మనం పోల్చుకోకూడదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో అది మోడీ గారికి డైరెక్ట్ గా మోడీ గారు ప్రధాని కావద్దని చెప్పేసి వేసిన ఓటు. ఇది స్టేట్ ఎలక్షన్స్ లో లోకల్ ఇష్యూస్ కూడా కొన్ని మనకి తెర మీదకి వస్తాయి కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండంగా పుంజుకుంటోంది. అండ్ సొంతంగా కూడా మెజార్టీ వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అండి. సుధీష్ గారు, మరోవైపు అంటే ఇది 2019 ఎలక్షన్స్ కి మోడీకి సంబంధించి ఒక రెఫరెండంగా ఏమైనా భావిస్తున్నారా? ఇది 2019 ఎలక్షన్స్ మోడీ సంబంధించిన రెఫరెండం కాదు అండి, ఇది 2013 ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ కి రెఫరెండంగా మనం భావించవచ్చు అండి. ఎందుకంటే ఇది స్టేట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి ఇది 2013 ఎన్నికలకి రెఫరెండంగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ సుధీష్ గారు.